హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పియర్స్ హోట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది నేను మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను చెప్పాను కదా, హైదరాబాదు. సో ఫస్ట్ డే అన్నమాట, వీళ్ళు ఆఫ్టర్నూన్లో చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రస్నా చేస్తున్నాము. మా అల్లుడే ఫస్ట్ నుంచి అంతా నేను రస్నా చేస్తాను, వీడియో షూట్ చెయ్యి అని చెప్తే నేను వీడియో షూట్ చేస్తున్నా. సో అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవట్లేదు. సో మీరు ఫస్ట్ నుంచి చూడండి. రస్నాలు ఉప్పు ఎందుకు ఎత్తున్నాను వచ్చి షుగర్ షుగర్ వేసారు ఇప్పుడు. అది కరగనే కరిగి టేస్ట్ సరిపోతే మనం ఇప్పుడు మిక్స్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆరెంజా మ్యాంగోనా? ఆరెంజ్ మ్యాంగో ఫ్లేవర్ టైప్ వస్తుంది. మ్యాంగో ఫ్లేవర్ అయితే ఆరెంజ్ అయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది చేసేటప్పుడు ఎల్లో ఉండే. మీకు ఐస్ క్రీమ్ మంచిగా స్టీర్ చేసుకోండి, మంచిగా వస్తుంది. చిల్లింకు దాని మీద పెట్టు, దాని మీద మంచిగా స్టీర్ చేసుకోవాలి. మనం షుగర్ అంతా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మంచిగా రాదు. మంచిగా రాదు ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది కొంచెం. అవును, ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్ మెల్ట్ అవ్వడానికి 80%. తిప్పు మరి, మంచిగా ఆరెంజ్ ఫ్లేవర్ లాగా మ్యాంగో ఫ్లేవర్ రెండు లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ రస్నా బాక్స్ తెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ అది చెప్తా నేను. ఏమిటి ఇగోండి చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వేస్తాం అన్నమాట. నీకే ఇష్టం, నీకే ఒకసారి చూడు టేస్ట్ చూడు. ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకొంచెం మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయిపోయిందా షుగర్? కొంచెం ఇంకొంచెం ఉంది ఫ్రెండ్స్, ఆ కొంచెం కూడా మంచిగా స్టీర్ చేస్తే బాగుంటుంది. తర్వాత మేము తర్వాత అంటే ఐస్ క్రీమ్ చూస్తాం చిన్న అది ఇవ్వరు ఒకసారి. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా 99%. మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే అంతా అయిపోయింది. చూస్తున్నా ఇది ఒకసారి కడుక్కురా పూరా, ఇంకా కడగాలి ఇవి ఒకసారి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే అయిపోయింది ఫ్రెండ్స్. షుగర్ మొత్తం కరిగిపోయింది. సో ఇప్పుడు మంచిగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఐస్ క్రీమ్ అవ్వదు అన్నమాట. ఏ ఛానల్? ఏ ఛానల్ ఇప్పుడు? చూడండి ఎంత ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో ఎల్లో కనిపిస్తుంది. పైకి లేపినప్పుడు ఎల్లో కనిపిస్తుంది, ఇప్పుడున్నప్పుడేమో ఆరెంజ్ కనిపిస్తుంది. అది మ్యాంగో ఫ్లేవర్ కదా, మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి అట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్లాస్ తో ఇందులో మొత్తం పోయలేడు కదా, గ్లాస్ తో గ్లాస్ తీయద్దు ఇట్లా పెట్టి చెప్తా. ఇప్పుడు కింద పోతే చూడండి ఫ్రెండ్స్. చాలు లైన్ ఉంది చూసావా, లైన్ వరకు పోయి చాలు చాలు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా హాఫ్ దాకా వచ్చింది ఫ్రెండ్స్. లైన్ వరకు పోయినానా? ఎందుకంటే మళ్ళీ రాదు. కాదక్క అది పెట్టాలి కదా దానికి.
ఆ లైన్ వర్క్ పోసేసి అప్ చేసి అంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది అనమాట. ఇది తాగడానికి ఉంచుకుంటాం. ఏం పెట్టాలి? ఇంకా ఫిల్ చేయి. ఇది ఫిల్ చేసి చెప్తా. ఇంకా ఇవి ఫిల్ చేసావనుకో, మనం ఇవి పెడతాం కదా, ఇవి ఇక్కడ పెట్టా. అది అంత ఎక్కువ వద్దాం, కొంచెం కింద వరకు చాలు. ఇది ఇది కొంచెం తక్కువ కలిపాను మొత్తం. ఇది ఇది పోయి చెప్తా. చాలు ఇప్పుడు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయినాక మళ్ళీ చూపిస్తాను. అయినాక మళ్ళీ చూపిస్తాము. పెట్టాను ఫ్రిడ్జ్ లో. చూడండి, ఐస్ క్రీమ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే పెట్టాం ఫ్రిడ్జ్ లో. పిల్లలకి మనము ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ నుంచి ఏ విధంగా మనం వాళ్ళని డైవర్ట్ చేయాలి అనేది చెప్తున్నాను. సో ఇట్లా మనకి దొరికినవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సంబంధించినవన్నీ తీసుకున్నట్లయితే వాళ్ళకు ఒక ఏమంటారు డైవర్షన్ అనేది వస్తుంది. ఇందులో ఇక్కడ ఇండియా మ్యాప్ని వీళ్ళు ఫజిల్ లాగా చేస్తున్నారు. సో తినేసిన తర్వాత ఇది ఇస్తే వాళ్ళు కూర్చొని చేస్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళ నుంచి టీవీస్ గ్యాడ్జెట్స్ ట్యాబ్స్ నుంచి మనం డైవర్షన్ చేయొచ్చు పిల్లల్ని. దీని ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, టైం పాస్ అవుతుంది. అట్లా ఇలా ఫజిల్ లాగా ఇచ్చారు. ఈ ఫజిల్ అన్నిటిని కూడా మనం ఇచ్చిన మ్యాప్ను బట్టి వాళ్ళు అటాచ్ చేసుకుంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అటాచ్ చేస్తున్నారు. పాపం ఆరాటంలో ఎవరిని ఎవరే స్పేస్ బుక్ అన్నమాట. మన బ్లాక్ హోల్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అంటే స్పేస్ లో ఏమేమి ఉంటాయి ఇలాగుంటాయి అనమాట ఇన్ఫర్మేషన్. మూన్, కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్, జూపిటర్ మూన్స్. ఈ బుక్స్ తీసుకొని 10 ఇయర్స్ అవుతుందంట వదిన. అప్పటి నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది పిల్లలకి. చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నారంట, ఇప్పుడు మంచిగా యూజ్ అవుతుంది వీళ్ళకి నేర్చుకోవడానికి. ఇది బాగా అనిపించింది నాకు. బుక్స్ దొరికితే క్యాండీ వాళ్ళకి కూడా ఒకటి తీసుకోవాలి. బ్లాక్ హోల్స్ అసలు ఏంటి అని మొత్తం వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది ఇందులో. స్పేస్ గురించి మొత్తం ఏంట్రా అది? ఎవరు రాశారు? అదేంది అడ్రస్ కున్నా? ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. క్యారెల్కి ఎక్కడ దొరికిందో కానీ పౌడర్ దొరికింది. ఆ పౌడర్ని పఫ్తో మొత్తం మొహం అంతా పోసుకొని అట్లా తయారైందనమాట. నేను వీడియో తీసుకుంటూ వాళ్ళ దగ్గరే కూర్చున్నా, నేను అంతా గమనించలేదు. సో నాకు కామెడీగా అనిపించి వీడియో క్లిప్ యాడ్ చేశాను. మొత్తం అందరు కలిసి కంప్లీట్ చేశారు ఇండియా మ్యాప్. అది ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. వచ్చినాయా ఇప్పుడు స్టేట్స్ క్యాపిటల్స్? వచ్చినాయా? వచ్చాయా? అడిగానా? ఓకే అత్త. అరుణాచల్ ప్రదేశ్? ఆంధ్ర, ఇటానగర్. ఇటానగర్. మహారాష్ట్ర? మహారాష్ట్ర ముంబై. ముంబై. రాజస్థాన్?
జైపూర్. జైపూర్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ షిమ్లా. షిమ్లా ఇంకా ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ లక్నో. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అమరావతి. దాని క్యాపిటల్ లేదు దానికి, ఏపీకి. అమ్మగో అటు వెళ్ళిపోతుంది చూడు అమ్మ వాడు. అటు వెళ్ళిపోయింది వర్షి. అది చెల్లిది తీసుకో ఏదో ఒకటి. మ్యాంగోనే రసన తిన్నాడు ఇప్పుడే తాగిన గట్టి. మేము మధ్యాహ్నం రసన కలిపి ఐస్ మౌల్స్ లో వేసాం కదా, సో ఈవినింగ్ చూసేసరికి అది అవ్వలేదన్నమాట. సో నేను మధ్యాహ్నం ఏం చేశాను, ఎక్స్ట్రా మిగిలింది కొంచెం తీసి ఇట్లా క్యూబ్స్లో పోసి పుల్లలు పెట్టి చేసిచ్చాను అనమాట. ఈవినింగ్ ఆడుకొని వచ్చిన తర్వాత తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. సో ఇంకా మేము డిన్నర్ టైం అయింది, డిన్నర్కి కూర్చున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్లో వదిన బిర్యానీ చేశారు, ఫ్రాన్స్ బిర్యానీ. సో అది అయిపోయిన తర్వాత ఇక నైట్ పప్పు చేశారనమాట. సో ఇంకా పప్పు తర్వాత కొంచెం బిర్యానీ ఉంటే పిల్లలకి కొంచెం పెట్టి పప్పు ఒకే పచ్చడితో ఇంకా ఆ రోజు డిన్నర్ అయితే అలా అయింది మా డిన్నరు. సో నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అయింది నాకు, వాయిస్ కొంచెం పోయి. సో అందుకని నేను లేట్ నైట్ ఇస్తున్నా వాయిస్ ఓవరు. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సో తప్పకుండా ఛానల్లో వెళ్ళి ఛానల్ విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూస్తున్న వాళ్ళు అండ్ నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మీకు ఏమనిపిస్తున్నాయి నా వీడియోస్ అనేది నాకు కామెంట్లు తప్పకుండా చెప్పండి. అలాగే నేను గివ్ అవే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా, సో ఆ గివ్ అవే కూడా నేను 1 or 2 డేస్లో నేను చెప్తాను ఎవరికి ఎవరికి గివ్ అవే విన్నర్ ఎవరు, నేను ఏం పంపించాను అని చెప్పి. సో ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.